ఒక 4-5 డేస్ నుంచి వరుసనే ఒక్కొక్క రకమైనటువంటి టార్గెట్ సరే ఎందుకు ఏంటి అనేటువంటిది ఇవన్నీ తెలిసింది. ఎవరి యాంగిల్లో వాళ్ళకు ఉంటుంది ప్రొజెక్షన్కి సంబంధించినంత వరకు. సరే మహిళల్ని కించపరిచేటువంటి వాళ్ళు మహిళలతోనే ప్రయోగం చేయడం, మహిళల్ని కొట్టేవాళ్ళు మహిళల ద్వారానే ప్రయోగాలు చేయించడం ఒక ఎత్తు. దాన్ని ఎవరు షేర్ చేస్తున్నారు అంటే అదొక సెక్షన్. రెండో పక్కన వచ్చేటప్పటికి ఇంతకుముందు దాన్ని ఇంతకుముందు కూడా చెప్పాను, ఇవాళ వార్త ఇవాళ కోవిడ్ 3000 ఉందంటే రేపొద్దున 4000 ఉంటుంది. సేమ్ టైం ఇవాళ లాక్డౌన్ ఉండాలంటే రేపొద్దున ఉండకూడదని ఉంటుంది. ఏ రోజు లెక్క ఆ రోజున ఉంటుంది. దాన్ని వార్తల్ని అవి ఇవి అంటూ కాసేపు గొడవ చేయటం, ఇదంతా ఒక సెక్షన్. తర్వాత చచ్చిపోయాడు, చంపేశాము, లేకపోతే అయిపోయింది బతుకు, ఈ టైప్లో కొన్ని పోస్టింగ్ ఇటట్లో కొన్ని జస్ట్ అంటే అవన్నిటికీ ఇక్కడ మోరల్గా దెబ్బతినేసేసి ఆగిపోవాలి పని. మనకేమో ఆగిపోయి అలవాట్లేదు కాబట్టి ఈ వదిలేసి అందులో ఒక 2-3 ర్యాండమ్గా చెక్ చేస్తే కొన్నేమో నార్త్ ఈస్ట్ నుంచి ఆపరేట్ అవుతున్నాయి, కొన్నేమో విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్నాయి అకౌంట్లు. ఒకళ్ళు పోస్ట్ చేస్తారు, దానికి ఫాలోఅప్గా కామెంట్లు లేకపోతే ఇవన్నీ కామెడీలు వెటకారాలు తిట్టేవాళ్ళు తిడుతుంటారు, పొగిడేవాళ్ళు పొగుడుతుంటారు, ఇవన్నీ నడిచిపోతుంటారు. బట్ ఇవి ఆపరేటింగ్ దాదాపుగా ఒక పోస్ట్ చేసేటువంటి వాటిలో మేజర్ ఆపరేటింగ్ అనేటువంటిది అక్కడ. ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం కొంచెం ఇక్కడ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మెయిన్ అయితే మాత్రం ఒక ఆర్గనైజ్డ్గా నార్త్ ఈస్ట్ అమెరికా. ఎందుకు అంటే ఇక్కడ సైబర్ క్రైమ్స్ 2 రాష్ట్రాల్లో కూడా సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉన్నాయి. కొంచెం తేడా వస్తే పట్టుకెళ్ళి అరెస్టులు చేస్తున్నారు కాబట్టి ఆపరేషన్ ఆ ఏరియాల నుండి నడుకోడు. అంటే అక్కడి నుంచి నడపడం అంటే ఇప్పుడు ఏదో కడుపు మంటతో ఒకళ్ళు పోస్ట్ పెట్టారంటే అది ఎక్కడ వాళ్ళు అయితే ఇష్యూ కాదు, సరే అది వాళ్ళ వ్యక్తిగతానికి కుదరదు. అక్కడి నుంచి అంటే ఏంటి, ఒక ఆర్గనైజ్డ్ అటాక్. దీని వెనకాల డబ్బు లేకుండా నడవదు. అక్కడికి వెళ్ళి ఒక సాయిగడి కోసం ఆడ కూర్చోరు కదా, అంటే ఒక వ్యవస్థీకృతమైనట్టు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ సందర్భంలో ఒకటి ఒక్కసారిగా పెద్ద ఎత్తున వేవర్స్ అట్రాక్ట్ కావడం, ఎస్పెషల్లీ ఈ లాక్డౌన్ తర్వాత ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం, గ్యాదర్ చేస్తున్నాం, అట్లాగే దీని వెనకాల ఉండేటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా చర్చిస్తున్నాము. వేవర్స్ ఇళ్ళ దగ్గర కూర్చున్నటువంటి సందర్భంలో రిలయబుల్గా దీన్ని ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆ రిలయబిలిటీని చెడగొట్టడం. దానికోసం ఏదో ఒకటి ఇప్పుడు హెడ్డింగ్కుని బేస్ చేసుకున్నో లేకపోతే ఇంకోటి బేస్ చేసుకునేనో, ఇవన్నీ కామన్ థింగ్ అన్నమాట. ఒక పూట ఒకటి పెడతారు, రెండో పూట ఇంకోటి పెడుతుంటారు, మూడో పూట ఇంకోటి, అంటే ఒక్కొక్క వర్గాన్ని రెచ్చగొడుతూ పంపించేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకి తెలియదు, వీళ్ళందరూ వాళ్ళతో ఆ కుట్రలో ఉండరు. కుట్ర చేసేటువంటి వాళ్ళు ఆయా సెంటర్ నుంచి ఆపరేట్ అవుతున్నారు. దానికి ఇక్కడ వాళ్ళు రియాక్ట్ అయిపోయి వీళ్ళకి కూడా కోపం ఉన్నప్పుడు వీళ్ళదే ఎవరిదాన్ని రోజు క్వశ్చన్ చేసినప్పుడు అక్కడి నుంచి ఆటోమేటిక్ కోపం వస్తుంది, ఆ కోపాన్ని దీని మీదకి మళ్ళించుకోడు. ఇంత ఖర్చు ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది అర్థం కాల. ఇక్కడ ఆ ఖర్చు పెట్టుకుంటాం వల్ల ఉరిగేది ఏంటి అంటే ఒక మనిషిని కొట్టడానికి ఇంతమంది ప్రయత్నించాలా, వాళ్ళు వాళ్ళ సబ్సెక్షన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి సెక్షన్స్ ఇంతమంది ప్రయత్నించాలా. ఇప్పుడు మన తరపున వ్యవస్థలు ఉంటే మరి దానికి రివర్స్గా మనం కూడా 100 మంది 1000 మందిని పెట్టాలి కదా, అంత డబ్బులు కావాలి కదా, అంత ఆర్గనైజ్డ్గా రివర్స్ అటాక్ చేయాలి కదా, అంత ఓపిక అంత స్తోమత ఉంటుందంటే లేదు. బట్ ఇక్కడ ఒక వ్యక్తి కోసం ఎంత వ్యవస్థ పనిచేస్తుందంటే కొంత హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక వ్యవస్థ ఒక మనిషిని టార్గెట్ చేస్తుందంటే ఈ మనిషి కూడా ఒక వ్యవస్థలాగా తయారయ్యాడు అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు అని అయితే ఒక స్పష్టత వచ్చింది. కాకపోతే ఇక్కడ ఒకటేంటంటే మనకి మహాభారతంలో ఒక లెక్క ఉంది కదా, భీష్ముడు ఇచ్ఛామరణం కోరుకుంటాడు అంటే అతనికి ఉంది ఆ అధికారం, అంటే తను చావడానికి ఏంటి అనేటువంటి తనే చెప్పుకుంటాడు అనమాట. ఇక్కడ పాపం ఈ చించుకునేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారి ఫార్ములా ఫాలో అవ్వండి. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మంచి వాక్చాతుర్యం ఉంది, అద్భుతమైనటువంటి టాలెంటెడ్, ఏం చేసుకొచ్చారు ఆయన మాట్లాడినప్పుడల్లా కేసీఆర్ రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఆ రియాక్షన్ వల్ల తను హీరో అయ్యాడు ఒకసారి. ఆ తర్వాత ఏం చేశారు విషయం అర్థమయ్యాక, అంటే తన నాయకుడిని చేసింది కేసీఆర్ ఫస్ట్. ఇప్పుడు జగన్ గురించి చంద్రబాబు గారు పదే పదే మాట్లాడిన తర్వాత అంతకుముందు జగన్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా తెలుసు, వాళ్ళ వర్గానికి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసు తప్ప. ఎప్పుడైతే పరిటాల రవి కేసు వచ్చిన తర్వాత జగన్ గురించి మాట్లాడటం, జగన్ దానికి ఆన్సర్ ఇవ్వటం, దానికి పబ్లిక్లోంచి రెస్పాన్స్ రావడం, ఆ తర్వాత తను పాలిటిక్స్లోకి రావడం, ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ స్థాయి, అంటే తనని
లాక్కొచ్చింది కానీ ఇదంతా అక్కడే. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాగే రేవంత్ది ఆ స్థాయికి, అంటే ముందు మామూలు ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ఆ స్థాయికి రావడానికి కారణమైంది కేసీఆర్. తర్వాత ఏం చేశారు తెలివిగా అర్థం చేసుకున్నాక, రేవంత్ ఏం మాట్లాడినా తను మాట్లాడడం మానేశారు. మొదట్లో అయితే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద స్థాయి వాళ్ళు రిప్లై ఇచ్చేవాళ్ళు, తర్వాత ఇప్పుడు అది కూడా మానేసేసి లైట్ తీసుకోవడం మిగించేశారు. ఇప్పుడు రేవంత్ ఎంత మాట్లాడుకున్నా, ఇప్పుడు ఆ రోజున టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడింది పెద్దాన్ని బ్యానర్ చేసినటువంటి పత్రికలు కూడా తనని బ్యానర్ చేస్తున్నాయా, లోపల పేజీలో మొక్కేసుకోండి. అంటే వ్యవస్థ అప్పుడు సపోర్టింగ్ ఉంది, వ్యవస్థ ఇప్పుడు సపోర్టింగ్ అయ్యింది. ఇటు కాంగ్రెస్లో పోయిన ఏమన్నా తన ఏదన్నా అంటే ఎవరన్నా సపోర్టింగ్ ఉంటారా? ఉండరు. అక్కడ ఇండివిజువల్గా వదిలేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే, పట్టుకుని టార్గెట్ చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే, ఓహో ఇప్పుడు ఈ పోస్టులు చేసేవాళ్ళు ఈ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళు మిగతా ప్రపంచానికైతే తెలుసు కదా, నాకైతే కొంత పరిచయం లేదు కానీ అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను, కానీ వీళ్ళు ఎవరో నాకైతే తెలియదు కానీ మిగతా వాళ్ళకి తెలుసు కదా, ఇంకోటి వాళ్ళ ప్రొఫైల్స్ వాళ్ళ వ్యవహారం వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారని తెలుసు కదా. కాబట్టి మీరు ఒకళ్ళు అవుతున్నారు, మిగతా వాళ్ళు డిఫరెంట్ అవుతున్నారు. అంటే వీళ్ళు టార్గెట్ చేశారంటే వీడెవడో బెటర్ అని చెప్పి కొంతమంది కొత్తగా జాయిన్ అవుతున్నారు. అదే గనక వాడేదో వాడి దోమని ఏదో వాడు వాక్కుంటాడులే అని అనుకున్నారనుకోండి, ఎవడు పట్టించుకోడు. నాకు చూసేటువంటి వాళ్ళు, నా వార్తలు కావాలనుకునేవాళ్ళు, నేను చెప్పే విధానం బాగుందనుకునేవాళ్ళు, లేకపోతే నేను తీసుకొచ్చేటువంటి సమాచారం బాగుందనుకునేవాళ్ళు నన్ను ఫాలో అవుతారు. మీరు పదే పదే గెలుతూ ఉన్నారనుకోండి, నేను పాయింట్స్ ఎట్టాగూ వదిలిపెట్టేది ఏం లే, పారిపోం కదా ఇక్కడ, లేకపోతే బెదిరిపోం కదా, పని చేసుకుంటూనే పోతాం. నీ యాంగిల్ నీది, నా యాంగిల్ నాదే, నేను ఇంతకుముందే చెప్పాను. నీ యాంగిల్లో నేను చెప్పా, నా యాంగిల్లో నువ్వు చెప్పలేవు. ఈలోపు ఓ పెచ్చ పెచ్చయ్యి ఎవరో పాప మా డాక్టర్ గారు, అంటే నన్ను టార్గెట్ చేయడానికి ఏదో వ్యవస్థలని చెడగొట్టుకోవడం. ఆవిడెవరో మొన్న లైవ్కి వచ్చింది. ఇప్పుడు లైవ్కి వచ్చినటువంటి వాళ్ళందరూ నాతో ఫోన్లు చాట్లు చేయరు, వాళ్ళు అతిథిని అతిథిగా చూస్తాం. గెస్ట్ కోఆర్డినేటరు వాళ్ళని పిలుస్తారు, మనం డిబేట్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఏదన్నా తేడా వచ్చిందనుకోండి ఆ హెడ్డింగ్లో ఇట్లాంటివో, గెస్ట్ కోఆర్డినేటర్కి వాళ్ళు మెసేజ్ పెడతారు, ఎందుకంటే టచ్లో ఉండేది తను. తను దానికి ఒక ఆన్సర్ చేస్తాడు, దానికి సాయి రిప్లై ఇచ్చాడు అంటూ అదొక స్క్రీన్ షాటు, దాని మీద ఓ పెద్ద ట్రోలింగులు, మళ్ళీ దానికి కామెంట్లు, ఇంకోటి దానికి తమ్మేలు పెట్టారు. ఇట్లాగా అసలు దీనికి దానికి సంబంధం లేదు. తమ్మేలు ఇవన్నీ పెట్టుకునే పని నాకుండదు, నేను చెయ్యి అవన్నీ కూడా. అవి చేసేదేమో నా దోవ నేను డిబేట్ చేసేస్తాను, వచ్చేస్తాను. దాన్ని పెట్టేటువంటిది ఇప్పుడు మీ దగ్గర ఎట్టా అయితే దూల చేతులు వాళ్ళు ఉంటారో అట్టంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ మన దగ్గర, అందరూ చెడ్డోళ్ళు. దాంట్లో మీరు ఎట్లయితే క్యాచీ హెడ్డింగులు కావాలనుకుంటారో అట్లా క్యాచీ హెడ్డింగులు కావాలనుకునేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరో సిబ్బందిలో ఉంటారు, వాళ్ళు అవి కొట్టుకుంటుంటారు. వాళ్ళు కొట్టుకున్న దానికి ఇదిగో నువ్వు కావాలని చేస్తున్నావు అంటే అంత తీరిక ఓపిక ప్రత్యేకించి ఒకదాన్ని ముక్కంటే ఏమైనా ఒరిగేది ఉంటుంది ఆ దాంట్లో పెట్టుకునేటువంటి మ్యాటర్ అంతా. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా పెడతారు, ఇట్లా పెడతారు అంటే అది అతను ఉంటుంది, దానికి వాళ్ళని టార్గెట్ చేసుకుని. ఇప్పుడు పాప మా అమ్మాయిని ఏదో బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు, ఆ అమ్మాయి కోఆర్డినేటర్కి ఏదో మెసేజ్ పెట్టింది, తను ఏదో తీసేపిస్తానండి అని చెప్పాడు. దాన్ని తీసేపిస్తాను అన్న తర్వాత నేను వీరాభిమాని అని చెప్పి, తను అసలు తన చాట్ చూస్తే పాపం డిఫరెంట్గా ఉంది. వీళ్ళు పెట్టింది దాంట్లో మళ్ళీ విత్ ఇన్ మినిట్స్ మార్క్ చేసుకుని, చంద్రబాబు గారు నాకు గౌరవం అంటే నేను వీరాభిమానినే, మరి ఇది నిజమైతే నేను వీరాభిమాని అని గుర్తుపెట్టినప్పుడు మళ్ళీ ఎందుకు గొడవ ఇదంతా, మరి దాంట్లో పెట్టుకునేది ఏముంటుంది. అంటే ఇక్కడ మన గులానందం తీసుకుంటున్నాం, ఒరిగేది ఏమన్నా ఉందా ఆ హెడ్డింగ్ పెట్టిన దానికో, లేకపోతే ఇది చేసిన దానికో, దీని గురించిన చించుకుంటే ఏమన్నా వస్తుందా దీన్ని, అంటే ఇక్కడ అమ్మయ్యా ఇవాళ ఏదో చేసేసాం ఏమైపోతుంది, ఇక్కడ దీంట్లో ఏమన్నా సాధించేది ఉంటుందా? బేసిక్గా ఆ పూటకి సాటిస్ఫై అయ్యో, ఈ దీంతో సాటిస్ఫై అయ్యి కడుపు నింపుకునేటువంటి మనస్తత్వం సొసైటీకి ఏం ఉపయోగం, నీకేం ఉపయోగం? ఉపయోగం అనుకుంటే హ్యాపీ, సేమ్ టైం అనవసరంగా నన్ను నాకు పబ్లిసిటీ ఇస్తున్నారేమో ఆలోచించుకోండి, లేదా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పమంటే థ్యాంక్స్ చెప్తాను కూడా, ఎందుకంటే మీరందరూ అట్లాగా ఆ విధంగా ఆదరించకపోతే ఇట్లా రాదు కదా, నిదానంగా ఎందుకు పెరుగుతుంది? ఒక ఒక వ్యక్తిని నిదానంగా జనం ఎందుకు ఫాలో అవుతున్నారు? మీ అందరూ ఆదరించబట్టి ఇక్కడ 99 మంది 99 మంది వచ్చేటప్పటికి నేను పాజిటివ్గా ఆదరించారు, ఈ 1% మంది కోపంతో పెట్టినటువంటి పోస్టులు అది కూడా ఆదరణ అయింది, దానివల్ల ఇంకా కొంతమందికి ఓహో ఈడెవడో డిఫరెంట్ యాంగిల్లో చెప్తాడు అనుకుంటా అని చెప్పి కొత్తగా యాడ్ అయ్యారు. కాబట్టి ఆ విధంగా హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాం. ఇంకోవైపున కాకపోతే ఇది గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినటువంటి ఫార్ములా, ఎక్కువ
రెచ్చగొట్టి ఎక్కువ ట్రోల్ చేస్తే అట్టనేసి నేను బ్యాలెన్స్ తప్పేసేసి పూర్తిగా సైడ్ తీసుకునే పద్ధతి ఏముండదు. ఏది ఉంటే అదే ఉంటుంది. ఇక్కడ ఒక వర్గం ఫీల్ అయిందని చెప్పి మొహమాటానికి ఎక్కడికి పోను. నేను చెప్పేటువంటి దాంట్లో నేను చెప్పిన రోజున ఆ వింగ్కి కోపం వస్తుంది, కానీ కాలంలో మళ్ళీ ఇవే నిజాలు అవుతాయి. ఖచ్చితంగా ఆ ధైర్యం నాకుంది. ఇప్పుడు నేను కూరగాయలు లేకపోతే ఇవి గురించి మొన్నటిదాకా చెప్పుకోవచ్చు, ఇళ్ళ దగ్గరికి పంపించాలి 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 అనేటువంటిది. ఆ సందర్భంలో తిట్టిపోసారు, కూరగాయలు పాలు ఎవడరా నువ్వు, ఎట్ట నువ్విస్తావా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు నాకు మెసేజ్లు పెట్టేవాళ్ళు, హడావిడి చేసేవాళ్ళు. ముందు వాలంటీర్లను పెట్టుకునేవాడిని అంటే వాలంటీర్లను పెట్టుకుంటే ఎట్ట కుదురుతుంది, వాలంటీర్లు చేయాల్సిన పని ఇది కాదు కదంటే వాళ్ళు తిట్టిపోసేవాడు. ఇప్పుడు ఏమైంది, దాని ఆల్టర్నేటివ్ అయితే చేశారు కదా, మొబైల్ రైతు బజార్లు ఇళ్ళ దగ్గరికి తోపుడు బళ్ళ వాళ్ళు వెళ్ళి కూరలు పెట్టుకోవడం ఇవన్నీ చేశారు కదా. అట్లాగే రైతుల దగ్గర నుంచి నేరుగా కూరగాయలు తీసుకోండి పళ్ళు తీసుకోండి అని చెప్పాం. అది చెప్పినప్పుడు యాక్ట్ నువ్వు తీసుకురా నీకు సాధ్యం అవుతుందా, ఇవన్నీ ఓవర్ యాక్షన్ కాకపోతే నువ్వెవడరా సలహాలు ఇవ్వడానికని పెట్టిన వాళ్ళు ఉన్నారు మెసేజ్లు. తర్వాత ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్ తీసుకుంటుంది కదా, అంటే దీని ఆ రోజును తిట్టుకున్నారని చెప్పేసి నేను మానేస్తే అయ్యేదే. ఏదైనా సరే సొసైటీకి ప్రయోజనకరం కావాలి. లోపం గురివింద గింజకి తన నలుపు తెలవదు, ఇక్కడ వ్యవస్థలకే అంతే. అదే సందర్భంలో దాన్ని సమర్థించుకునే వాళ్ళకు కూడా వాళ్ళ లోపం తెలవదు, ఆ లోపాన్ని ఎత్తి చూపెడతాం. దాంట్లో ఆ టైంలో తిట్లు ఉంటాయి, కోపాలు ఉంటాయి, శాపనార్థాలు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటికి బెదిరేస్తే కనుక పని అడవ నాలుగు రోజులు పోతే మ్యాక్సిమం ఏం చేయగలుగుతాం, తిడతాం లేకపోతే బూతులు తిడతాం, ఉద్యోగాలు తీపిస్తాం, లేకపోతే మరి ఆయన గులగారు ఎవరో పెట్టుకున్నాడు పోస్టు, ఆ పక్కన తన పేర్లతోనే తన జీవితం అంతా తెలుస్తుందని తెలిసినా కూడా చచ్చిపోయాడు, ఆర్ఐపీలు లేకపోతే కరోనా సోకింది. ఈ కరోనా లక్షణం మన మెదళ్ళల్లోనే ఉండి మనమే ఆ కరోనాగా మారిపోయినప్పుడు అలాంటి పెడితే నష్టమే ఉందా పోని పో ఆ సానుభూతి ఆ విధంగానన్నా సాటిస్ఫై అవ్వగలిగేటువంటి అవకాశం అదృష్టం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇక మీ ఇష్టం.